ఓకే గైస్, ఇప్పుడు గుడి మొత్తం అయితే చూసుకున్నారు కదా. ఇప్పుడైతే తాత దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు తాతను అయితే మొత్తం దీని గురించి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. దీని చరిత్ర ఏంటి, ఇక్కడ ఆ బావి ఎందుకు మూసేశారు, అన్ని రీజన్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నీ పేరు చెప్పు తాత. నా పేరు మస్తాన్ అండి. చెప్పు దీని గురించి చరిత్ర మొత్తం. ఫస్ట్ హోమ్ పెద్ద ఎవరండి ఇక్కడికి వచ్చింది? మహమ్మద్ తుగ్లక్ వచ్చాడు. పైన దరగాలం మస్జిద్లు అవన్నీ కట్టాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వరంగల్ కాకతీయులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. రుద్రమ్మదేవి వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కాకతీయులు వచ్చారు, వాళ్ళు అయ్యింది యాదవులు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వడేరాజులు వచ్చారు, వడేరాజులు మైసూర్ నుంచి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వీళ్ళు అద్దంకి నుంచి వచ్చారు. రెడ్లు రెడ్లు వచ్చి గోల్కొండ బాధ్యత సామంతరాలు కొంటున్నారు. ఏంది సామంతరాలు కొంటా ఉంటారు. నవాబు సైన్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? పైనుంచి నూనె కాగబెట్టి వస్తూ ఉండరు. అప్పుడు నవాబు సైన్యం 2-3 సార్లు దెబ్బతింది. అప్పుడు పూజారిని కౌన్సిల్ ఆయన అడిగారు, అబ్బాయి నీకేం కావాలి అబ్బాయి అన్నారు. ఇంది నీకు గుంటూరు కావాలి, ఇంజనీర్ వాళ్ళు కావాలి, నేను రాసిస్తాంటా, అవన్నీ నాకు వద్దండి, నాకు డబ్బులు ఇవ్వండి, మండపం కట్టుకుంటా అన్నారు. ఎవరు అన్నది? పూజారి పూజారి కౌన్సిలర్. ఊరు బయట ఆర్చి ఉందా? ఉంది. అది ఊరికి పెద్ద మొగదారం ఒకప్పుడు, ఇప్పుడు పడిపోయింది కట్టారు. రవ్వునిగా పెద్ద పారి గోడ ఉంటుంది. ఇప్పుడు ఘాట్ రోడ్ ఉంది కండి, దానికంటే ఎత్తు గోడ. ఆ గోడ రవ్వునిగా ఎక్కడ దాకా ఉంటుంది తెలుసండి? ఇప్పుడు అది ఆ కొండ ఉంది సాటి చెట్లు, దానికి ఆనుకొని ఉంటుంది పెద్ద గోడ. అంటూ ఇప్పుడు ఆ కందకం అంటామే, దాంట్లో ముసళ్ళు పెంచుతారు. ఈ ఊరికి ఇప్పుడు పైన ఉండే లేవు, బుర్జులు లేవు. ఒక 180-190 కాపలా ఉంటాయి. అసలు మెయిన్ గేట్ అది ఏంది? దాంట్లో లేదండి, ఆ కందకంలో లేదు, ముసళ్ళు పెంచేవాళ్ళు రెడ్ అది. గోల్కొండ నవాబ్ సైన్యం 2-3 సార్లు దెబ్బతింది నవాబ్ సైన్యం. అప్పుడు ఈ పూజాని అడిగాడు, నీ గుంటూరు కావాలి నాకు వద్దండి, ఆ డబ్బులు డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకొని ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి? ఊరు బయట ఆర్చికాడికి వచ్చాడు. ఎవరెవరు? వీళ్ళ హెడ్ ఒక లక్మాదేవి, లక్మాదేవి బాట బాపట్ల అమ్మాయి, అసలు పేరు నర్సగిరి. అంటే వాళ్ళందరూ రాణి రాజులు అప్పుడు. అంటే ఆ అమ్మాయి డ్యాన్సర్ల మీద హిట్, భోగవాళ్ళ అమ్మాయి అంటే. అసలు పేరు నర్సగిరి. కాలు ఎత్తింది అనుకోండి 200 మంది ఉంటుంది, అంత శక్తి కలదు. ఏంది అప్పుడు అమ్మాయిని కలుపుకొని గోల్కొండ పోయి అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరు? లక్మాదేవి ఆదుకుంది, ఆదుకొని అప్పుడు ఈ మండపం అప్పుడు ఇది కట్టించారు. అప్పట్లో కట్టింది ఈ మండపం. ఇది ఎవరు కట్టారు తెలుసా? మహారాష్ట్ర వాళ్ళకి అప్పచెప్పారు ఇది కట్టమని. అప్పచెప్పి ఇక పంతులు గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ లక్మాదేవి అనే అమ్మాయి బాపట్లు వెళ్ళిపోయింది, 2 పావురాలు ఇచ్చింది. ఈ మండపం కంప్లీట్ కట్టిన ఒక అమ్మాయి బంగారు కిరీటం వేసుకొని గుర్రం వేసుకొని మొగోళ్ళగా ఆడు కూర్చుంది ఆ గేట్ దగ్గర. అక్కడ ఆ గేట్ కాడ కూర్చుంది. ఏంది ఆ గేట్ కాడ? అక్కడ ఇక్కడ భోజనాలు పెట్టారు. ఇక్కడ ఇక్కడ భోజనాలు. ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈయన కన్సల్ ఆయన, బంగారు పని చేసే ఆయన ఏం చేశారు? ఒక గంట రోడ్డు కట్టి కత్తులు పోయి జనమాలు పెట్టాడు జనం దీనికి. అది ఒకటి. మధ్యలో ఏం చేశాడు? హరే రామ హరే కృష్ణ పెట్టాడు. ఫస్ట్ వాకిలికి ఒక జారుడు బండ పెట్టాడు. ఈ ఫస్ట్ వాకిలికి చేయగట్టుకుంటా ఏంది లోపల అటోకొని ఇటోకొని పెట్టాడు. ఆ లోపల లాస్ట్ గదిలో ఏం చేశాడు? ఒక అద్దం పెట్టాడు గోడకి అద్దం పెట్టాడు. సైడ్ లో పక్కన ఏం చేశాడు? ఒక నూనె డబ్బా పెట్టాడు. ఇంకా స్టెప్ లాగా పెట్టాడు కత్తులుగా కత్తులు లోపల లోపల బాయిలో. అది ఎన్ని అడుగులు ఉంటుంది లోపలకి? లోపలగా ఉంటుంది ఒక 40-50 ఉంటుంది. 50 అడుగులు ఉంటుంది. ఉంటుంది 50 అడుగులు. రౌండ్గా పెట్టాడు. ఏంది ఇక్కడ టక్క టక్క గంట మోగుతుంటుంది. ఏంది అక్కడ హరే రామకృష్ణ భజన భజన జరుగుతుంది. ఇంకా పోయేది అక్కడికి ఇంకా సౌండ్ ఎక్కడ వస్తే బయట తప్పెట్లు పెట్టాడు ఒక 10-12 సౌండ్ రాకుండా. అదొకటి అక్కడ నిప్పు కాగడాలు పెట్టాడు. ఇక్కడ మధ్యలో ఏం చేశాడు? ఇక్కడ గోడ ఒకటి కట్టాడు. ఎందుకంటే గోడ అటు నుంచి వచ్చే ధ్యానం లేదు, మళ్ళా అటు వస్తారని రానికుండా అక్కడ కట్టాడు గోడ పెట్టాడు. గోడ కట్టాడు పంతులు గారు అక్కడ ఆ విధంగా చేశాడు. అయ్యి వచ్చింది పూజారి కంసలైనా
ఈ లక్మాదేవిని ఊరక కలుపుకున్నారు కలుపుకున్నారు ఎంఐ హెడ్ అందరి మీద డాన్సర్లు కత్తులబాయి వాళ్ళే చేసింది వాళ్ళే కట్టి చేసిందంత పంతులే పంతులు కంసలాయన వాళ్ళు ఇద్దరు పేరే అప్పటి నుంచి ఈ గుడికే కత్తులబాయి అని పేరు వచ్చింది పేరు వచ్చింది లెక్క ప్రకారం అయితే ఇది ఎన్న ముద్దల స్వామి గుడి ఎన్న ముద్దల స్వామి గుడి కృష్ణుడి కృష్ణుడి గుడి అయితే ఏమైందంటే అండి ఎన్న ముద్దల స్వామి ఇట్టనే ఒక కాలువలో పడే ఇది ఇగ్గరం ఉంది ఇది మట్టి కొట్టుకొని ఇట్టనే వాళ్ళ ఆడవాళ్ళు చూసింది కిష్టుడి విగ్రహం అండి చేతి ఎల్లముద్దుందని అప్పుడు వాళ్ళిద్దరు బండి పోయి బండి కట్టుకొని వాళ్ళిద్దరు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు ఇక్కడ ఒక పొలం ఒకటి ఉందండి ఎక్కడ ఉన్నారో ఏముంది ఇక్కడ దీని అనుమానండి ఏం చేశాడు దిగుడుబాయి ఉంది దిగుడుబాయి అని పొలం అయితే ఏం చేశాడంటే ఈ స్వామిని తీసుకెళ్లి మెట్ల కింద పెట్టాడు పెట్టి లేదు పెద్ద పెద్ద ముద్దులు తీసుకొచ్చి బండి మీద పైన వేసేసాడు పైన వేసి దానిపైన లేదు మట్టి పోసాడు లెవెల్ చేశాడు పొలం కృష్ణుడి విగ్రహానికి ఎందుకంటే ఎవరికి ఎవరికి దొరకకూడదని దొరకకూడదని ఆ స్వామి అప్పుడు ఈయన ఏం చేశాడు కళ్ళ వచ్చి వేచిన పూట చెప్పాడు బాయ్ నువ్వు పోయి ఊరక కాకరకాయలు ఇచ్చినాలు అక్కడ సల్లి వచ్చేసాయి వచ్చి నువ్వు పొద్దున్న గంపలు తీసుకెళ్ళి కోసుకోమన్నా రోజుకి 60 గంపలు 70 గంపలు ఇక్కడ చెబుతున్నాయి ఒకరోజు గుంటూరు నసరాపేట ఇక్కడ పోయి ఏ సొత్తా ఉన్నాడు అప్పుడే ఆ సౌక రోజుల్లో 1.90 ఎంత సంపాదించాడు ఆయన డబ్బులు కాకరాయల మీద అప్పుడు ఏడో ఈ చిలకలపేట జమీందారు చెప్పాడు అప్పుడు ఇక్కడ ఉన్న ఇగ్గిరాలన్నీ చిలకలపేట జమీందారుగా తీసుకెళ్ళింది పంచలోకాలు అన్నీ అన్ని ఇగ్గిరాలు అప్పుడు ఆయన హ్యాండర్లు ఉందిగా ఆ స్వామి అక్కడ పొలిమేర మీద పొంగనే రెండు బళ్ళు ఎర్రగొట్టాడు ఆయన ఏం చేశాడు ఆ స్వామిని అక్కడ వదిలేసి గెలిపాడు ఏరిబా ఈ పంచలోకాలు తీసుకొని తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు వచ్చాడు అడిగాడు మాకు తెలియదు అన్నారు ఇప్పుడు ఆయనకి ఎంత ఉంది ఒక 1 ఎకరం పొలం ఉంది అక్కడ మోడీ కట్టిస్తున్నారు హంస ప్యాజెక్ట్ హంస అంటే గోల్డ్ అక్కడ అది కృష్ణుడి గుడి ఏంది ఇప్పుడు ఏ ఊర్లో పెట్టారు ఆ విగ్రహాన్ని తీసుకొని చింగిస్థాన్ పేటలో ఉన్నాడు ఎంత దూరం అయిన నుంచి అది ఇక్కడ నుంచి ఇప్పుడు కట్టేసి ఉంటాడుగా 4 గంటలు చూస్తాడు అదే ఊరు ఎన్ని కిలోమీటర్లు అంటున్నాను 2 కిలోమీటర్ల ఇటునుంచే వెళ్ళచ్చు దగ్గర ఆ ఊర్లో పెట్టారు విగ్రహం తీసుకెళ్ళి చెంగిస్థాన్ పేట అంటే చెంగిస్థాన్ పేట అంటే చెప్తారు ఆ బయట ఉన్న గుడి ఎదురుకున్న స్తంభం అది ఆ స్తంభం ఒక అమ్మాయి లేపింది ఒక యాదవుల అమ్మాయి అప్పుడు అమ్మాయికి అన్ని వద్దారు నాండాలు ఇచ్చారు రాయల వారు ఒక అమ్మాయి స్తంభాన్ని లేపింది ఒక చెక్కు నిలబెట్టి 40 వేల జనం వచ్చారు ఊరి దగ్గర పోయి మహాపతి ఊర్ల చిటికి నేలతోటి అప్పుడు అమ్మాయికి రాయల వారు అన్ని వద్దారు నాండాలు ఇచ్చారు ఇప్పటికి ఎన్ని తరాలు ఇది 15 తరాలు దాటిపోయింది ఓకే గైస్ చూసారు కదా కత్తుల బాయ్ అయితే ఈ వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్గా తాత అయితే ఒక 10 మినిట్స్ అయితే చెప్పించా ఫుల్ స్టోరీ మొత్తం అయితే చెప్పాడు ఇప్పుడు చూసుకుంటే టైం 1 అవుతుంది ఇప్పుడు వస్తుంది ఎండ్ అయితే ఇప్పుడైతే నేను ఇంకా బయలుదేరుతున్నా ఇంకా చాలామంది చూడడానికి అయితే వచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఆ గుడి చూడడానికి అందుకే ఇంకా మొత్తం స్టోరీ తాత చెప్పించా చూసారు కదా ఈ వీడియోలో తాత చెప్పినంత స్టోరీ ఉన్నారు కదా అది మొత్తమే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ కంసలాయన అలాగే ఇంకొక ఆయన పూజారి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ అయితే చేశారు ఎందుకంటే అక్కడ రెడ్ రాజులు వచ్చిన టైంలో అయితే అక్కడ పరిపాలన అయితే సరిగా అయితే జరగలేదు చేయలేదు వాళ్ళు అయితే పరిపాలన సరిగా అందువల్ల వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ గుడిని కట్టించి ఈ గుళ్ళు అందరినీ బంతికైతే పిలిచి విందుకి అంటే తిన్న తర్వాత చేయగడుకోవడానికి నీళ్ళు అయితే పెట్టలేదు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళమన్నారు చూశారు కదా మొత్తం అయితే స్టోరీ విన్నారు కదా అప్పట్లో ఇంకా లక్మాదేవిని కూడా ఇలా టీంలో అలాగే చేర్చుకున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఇంకా ఆ రాజులందరినీ ఆ కాలంలో అయితే అలా చంపేశారు ఇంకా ఆ బావిలో కూడా ఎవరు పడకూడదని ఆ బావిని కూడా అయితే మూసేశారు